కష్టఫలి అదృష్టం కలిసొచ్చి పైకి వచ్చినోళ్ళు ఉన్నారు, ఆస్తులు అచ్చొచ్చి అమాంతం ఎదిగినోళ్ళు ఉన్నారు, అవకాశాలు అందిపుచ్చుకొని సంపన్నులైన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కష్టపడకుండా పైకొచ్చినోడు ఒక్కడు కూడా లేడు. అందుకే కష్టఫలి అంటాం. పిండి కొద్ది రొట్టె, చెట్టు కొద్ది గాలి, దానం కొద్ది పుణ్యం, కష్టం కొద్ది ఫలితం. సక్సెస్కు షార్ట్కట్ ఉండదు, బాగుపడటానికి బ్యాక్డోర్ ఉండదు, హార్డ్ వర్క్కి రీప్లేస్మెంట్ ఉండదు. నీ ఫేటు మారాలంటే నువ్వు కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాల్సిందే. నువ్వు అనుకున్న హైట్స్కి రీచ్ అవ్వాలంటే యు హ్యావ్ టు ఫైట్, ఆల్టర్నేట్ లేదు. జీవితంలో కష్టపడకుండా ఎలాగైనా బ్రతకవచ్చు, కానీ నేను ఇలాగే బ్రతకాలి అనుకున్నప్పుడే అసలు జీవితం మొదలవుతుంది. నువ్వు చేరే గమ్యం కోసం ప్లాట్ఫామ్పై గంటల తరబడి ట్రైన్ కోసం ఎదురు చూడాలి. నువ్వు పోరాడే యుద్ధం కోసం ఏళ్ల తరబడి సాధన చేయాలి. జీవితం అనే యుద్ధంలో నువ్వు పోరాడటానికి ఆయుధం కోసం ఎదురు చూడకూడదు, నువ్వే ఓ ఆయుధంలా తయారవ్వాలి. మనకు వినబడే ప్రతి పేరు వెనుక ఓ పోరాటం ఉంటుంది. ఇక్కడ గెలిచినోడి కథ వెనుక ఓటమి చెప్పే బాధ ఉంటుంది. నువ్వు ఇష్టపడ్డ ప్రతిదానికోసం కష్టపడు, అహర్నిశలు కష్టపడు. అది డబ్బైనా, హోదా అయినా, పేరు అయినా, పరపతి అయినా, నీ తపన చూసి తలవంచాల్సిందే. మనకున్న వైకల్యం కన్నా సంకల్పం గొప్పది, మనకున్న ఆరాటం కన్నా పోరాటం గొప్పది, మన నుదుటి రాత కన్నా మన ఎదురీత గొప్పది, మనలో ఉన్న లోపాల కన్నా మన బలాలు గొప్పవి. నింగి నేలను చిన్న చినుకు నిచ్చినేసినట్టు నీ ఆశకు ఆశయానికి నీ కష్టం వంతెన కడుతుంది. నీ కళ్లకు కలలకు వారధి నువ్వే, నీ ఆలోచనలకు ఆచరణకు సారథి నువ్వే. ఒకటి మాత్రం నిజం, కష్టపడకపోతే మన ఒంట్లో ఉన్న చెమటే బయటికి రాదు. అలాంటిది ఇంటికి గెలుపు వస్తుందా? రేపటి ఆశే లేకపోతే నిన్నటి నిరాశకు అంతం ఉండదు. నిన్నటి నిరాశకు కారణం లేకపోతే రేపటి ఆశకు పునాది లేదు. నిరాశ అనే నరకానికి 2 అడుగుల దూరంలో ఉండే స్వర్గం ఈ ఆశ. జీవితం అనేది గౌరవం కోసం ప్రతిరోజు చేసే ఓ తేలికపాటి సమరం. ఎదుటి వాళ్ల నుండి మనం తీసుకున్నప్పుడు కంటే ఎదుటి వాళ్లకు మనం ఇచ్చేటప్పుడే 100 రెట్లు వేగంగా పెరుగుతుంది. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏమీ ఉండదు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు, కొందరు మోసపోయి ఎలా జాగ్రత్త ఉండాలో నేర్చుకుంటారు, మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో అని నేర్చుకుంటారు, ఇంకా కొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం అనేది ఓ పాఠశాల, ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. శారీరక బలం ఉన్నవారు ఎదుటి వారిని ఓడించటం సులువే, కానీ వారి మనసును గెలవడమే కష్టం. గుణవంతులు ఎన్నడూ శత్రువుని కూడా అణగదొక్కాలని చూసుకోరు, పైకి తేవాలనే చూస్తారు. గుణవంతులకు ఇతరులకు సహాయం చేయడమే గొప్ప లక్షణం, దాన్ని గుణహీనులు పక్కదారి పట్టిస్తారు. విజయం అంటే నువ్వు కోరుకున్నది సాధించడం, పరాజయం అంటే నువ్వు కోరుకున్నది దక్కకపోవటం, సంతోషం అంటే నీకు ఉన్నదానినే నువ్వు కోరుకోవడం, విచారం అంటే నీకు ఉన్నది నీకు నచ్చకపోవటం. నువ్వు పుట్టినప్పుడు నీలో అనేక లోపాలు ఉండవచ్చు, అవి చూసి అనేక మంది హేళన చేసి ఉండవచ్చు, కానీ అది నీ తప్పు కాదు. కానీ నీ మరణం మాత్రం గొప్పగా ఉండాలి, అది గొప్పక లేకపోతే మాత్రం ఖచ్చితంగా నీదే తప్పు. నీ జీవితం నీకు గమ్యం తెలియని ప్రయాణమైనప్పుడు నీ మనసు చెప్పిన దాన్ని మాత్రమే విను, ఎందుకంటే అది నిన్ను ఎప్పటికీ మోసం చేయదు, అబద్ధం ఎప్పుడూ చెప్పదు. జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డోడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచోడే. ఎలాగంటే కాటు వేసే పాముకు పాలు పోస్తారు, కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు. ఒకరు నన్ను అడిగారు, మన అనుకునేవారు నిన్ను వదిలిపోతే నువ్వేం చేస్తావు అని. అద్భుతమైన జవాబు. మన వాళ్ళు అయితే నన్ను వదిలిపోరు, అసలు మన వాళ్ళు మనల్ని ఎప్పుడు నీడలా తోడు ఉంటారు. గర్వంలోని అతి చెడ్డ గుణం ఏంటంటే అది మీలో ఉన్న తప్పుని మీకు ఎన్నడూ సానుభూతి చెందనివ్వదు. అనేక తప్పుడు సంకేతాలు ఇచ్చి మిమ్మల్ని ఏదో రోజు అధా పాతాళానికి తొక్కేస్తుంది. జీవితాన్ని సంతోషంగా జీవించాలి అనుకుంటే 2 మార్గాలు. నిన్ను వెతుక్కుంటూ ఏది వచ్చినా టేక్ కేర్, నిన్ను వదిలి ఏది వెళ్ళినా డోంట్ కేర్. కలిసొచ్చినవాడు లైఫ్లో కొంచెం తొందరగా సెటిల్ అవుతాడు, కష్టపడేవాడు కొంచెం లేట్గా సెటిల్ అవుతాడు. బర్రెకు గడ్డి దొరికినంత తేలిగ్గా పులికి జింక దొరకదు కదా. కొన్నిసార్లు నిజాయితీగా కష్టపడేవాడి గెలుపు కొంతకాలం వాయిదా పడుతుందేమో, కానీ రద్దు ఎప్పటికీ కాదు. తాబేలును రోడ్డు మీద వదిలేసి దాన్ని వేగంలో లోపాలను మనం వెతుకుతూ ఉంటాము, కానీ
దాన్ని ఒక్కసారి నీళ్లలో వదిలి చూడండి. తన గమ్యానికి ఎంత తొందరగా తను చేరువవుతుందో. పుట్టే వరకు తపన, పెరిగిన తర్వాత కోరిక, పెద్దయ్యాక ఆశ, అభివృద్ధి చెందాక ఆరాటం, ఎన్నో తీరని కోరికలు, ఎన్నెన్నో చెప్పలేని ఆలోచనలు. ప్రారంభం ఎక్కడైనా ముగింపు మాత్రం చావుతోనే. ఎగతాళిగా నవ్వే వాళ్లను నవ్వని, అసూయాతో ఏడ్చే వాళ్లను ఏడ్వని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్లే, ఏడ్చిన వాళ్లే నీ సాయం కోసం నీ దగ్గరికొస్తారు. ప్రకృతి ఇచ్చే సవ్వడి, చెట్టు ఇచ్చే గాలి, మనసు ఇచ్చే ఆనందం, ప్రేమ ఇచ్చే అనుబంధం, అనుబంధం ఇచ్చే ఆప్యాయత ఎంతో విలువైనది. ప్రతి కోపం వెనక ఒక ప్రేమ ఉంటుంది, ప్రతి నవ్వు వెనక ఓ బాధ ఉంటుంది, ప్రతి గెలుపు వెనక ఓ ఓటమి ఉంటుంది, ప్రతి స్వార్థం వెనక ఒక ఇష్టం ఉంటుంది, ప్రతి నిజం వెనక ఓ నమ్మకం ఉంటుంది, ప్రతి అబద్ధం వెనక ఓ భయం ఉంటుంది, ప్రతి మాట వెనక ఓ ఆలోచన ఉంటుంది, ప్రతి ప్రేమ వెనక ఒక జీవితం ఉంటుంది. మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రింబవళ్ళు నీళ్లలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా. బాధ ఎంత గొప్పదో వస్తూనే మనకు సొంత వాళ్లను గుర్తు వచ్చేలా చేస్తుంది. సంపద ఎంత చెడ్డదో వస్తూనే మనకు సొంతమైన వాళ్లను కూడా మర్చిపోయేలా చేస్తుంది. ఎవరు ఏది ఇచ్చినా మనస్ఫూర్తిగా స్వీకరించండి. ఇచ్చిన వారిని మనసులో దాచుకోండి. ఎప్పటికైనా వారికి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి కదా. అది సహాయమైనా సహకారమైనా, బాధ అయినా నమ్మక ద్రోహమైనా, ప్రేమ అయినా ఏదీ ఉంచుకోవద్దు. సమస్య పరిష్కారం రెండు మనలోనే ఉంటాయి. సమస్యను సమస్యగా చూసినంతకాలం సమస్యగానే మిగిలిపోతుంది. అదే లోతుగా విశ్లేషించడం మొదలు పెడితే సమస్యకు పరిష్కారం మనలోనే ఉందని గ్రహిస్తాం. అదృష్టం కొద్దీ వచ్చిన సంపద మనకు అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో పొందిన సంపద మనకు సంతోషాన్నిస్తుంది. కష్టంతో లభించిన సంపద మనకు సంతృప్తిని ఇస్తుంది. డబ్బులు ఉన్నవాడు పాలు పోస్తాడు, మధ్యతరగతి వాడు నీళ్లు పోస్తాడు, పేదవాడు దండం పెడతాడు. ఎవరు ఎలా పూజించినా చివరికి అందరిని ఒకేలా చూస్తాడు దేవుడు.